సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సీఎం హామీ ఇచ్చారు, ప్రభుత్వంపై నమ్మకం ఉంది. టీజీఓ జేఏసీ కీలక మీటింగ్ అయితే పెట్టిందనమాట, దానికి సంబంధించి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. బంజారా హిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో చర్చలు జరిగాయి. సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారులు కేకే, జేఏసీ ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారన్నమాట. భేటీ అనంతరం జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో మాట్లాడిన ప్రకటన చేస్తామని చెప్పేసి సీఎం చెప్పినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని విషయాలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఉద్యోగుల సమస్యలు కూడా నాకు తెలుసు. ఒకటి రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తాం. బదిలీలు, ఉద్యోగులు, సర్వీసులు అంశాలను పరిష్కరిస్తాం. వాటితో పాటు మిగతా అన్ని సమస్యలు చర్చిస్తాం. ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు అయితే తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని జేఏసీ నేతలు అయితే వెల్లడించారన్నమాట. సో ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల మీటింగ్ అయితే పూర్తయింది. సో కీలక విషయాలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.